విజయనగరం జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామ పంచాయతీలో ఆలయ పునఃప్రతిష్ఠ కార్యక్రమాలు జరుగుతున్నాయి. పురాతనమైన గుడులు శిథిలావస్థకు చేరుకోవడం వలన మరల పునర్నిర్మాణం కోసం చింతలవలస గ్రామ ప్రజలు అంగరంగ వైభవంగా వేద మంత్రాలు పండితులతో పునఃప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కనిమెరక త్రినాథరావు మాట్లాడుతూ, ఈ ఆలయ నిర్మాణం కోసం గడ్డి పోలమ్మ, బంగారమ్మ, దుర్గమ్మ గుడులు నిర్మాణం కోసం దాతలు ముందుకు వచ్చి వారి యొక్క సహాయంతో ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కలిసెట్టి సూర్యనారాయణ, ఆలయ వైస్ చైర్మన్ బావిరెడ్డి అప్పల్ నాయుడు, కార్యదర్శి ఈశ్వరరావు తదితర గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. జిల్లా మెంటడ మండలం చింతలవలస గ్రామం గ్రామ దేవతలు ఆలయ పునర్నిర్మాణం గురించి మా గ్రామంలో ముగ్గురు దాతలు ముందుకు రావడం జరిగింది. ఆ ముగ్గురు దాతలు అయితే మా గ్రామంలో ముగ్గురు అమ్మవార్లు దుర్గమ్మ, గడిపోలమ్మ, బంగారమ్మ ఆలయాలు మూడు నిర్మించడానికి మా ఊరు నుంచి గ్రామం నుంచి దాతలు ముగ్గురు రావడం జరిగింది. అయితే దుర్గమ్మకి ఇడిదుల తిరుపతి అనే ఒక దాత ప్రసాద్, ఇడిదుల కుటుంబం, విడుదల కుటుంబం దుర్గమ్మ గుడి కట్టడానికి, అలాగే గడిపోలమ్మ గుడి కట్టడానికి మా లెంకపోలయుడు లెంకప్పలయుడు, బంగారం గుడి కట్టడానికి లెంకపోలయుడు, గడిపోలమ్మ గుడి కట్టడానికి పినింటప్పలయుడు వైపు సన్నపు రాములు కట్టడానికి నిర్ణయించడం జరిగింది. అయితే ఈ మూడు గుళ్ళు ఆ దాతలు పూర్తిగా కట్టేసి గేటేసి తాళం వేసి రొంగలేసి మాకు తాళం ఇవ్వడానికి నిర్మాణించుకున్నారు. ముందుకొచ్చారు. ఆ ముందుకొచ్చిన కార్యక్రమాన్ని మేము ఈ రోజు నూతనంగా నిర్మించడానికి ఇక్కడ ఒక కంపెనీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో చైర్మన్ గా ఉండడం జరుగుతుంది. ఆ తర్వాత బైరెడ్ అప్పటి వైస్ చైర్మన్ కూడా సెక్రటరీగా పక్కనిస్తున్న జరుగుతుంది. మా గ్రామంలో పెద్దలు, యూత్, కుర్రాళ్ళు అందరూ మా అందరూ ఏకస్థులై ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లి ఇంకా ఆలయానికి కాంపౌండ్ వల్ల వచ్చి ఇంకా చాలా వరకు ఇంకా అభివృద్ధి చేసి మొత్తం ఉన్న విలేజ్ గ్రామంలో దేవాలయాలను అభివృద్ధి చేయడానికి మేము ముందుకొచ్చాం. నా పేరు కనిమెరక త్రినాథరావు, చింతలవలస గ్రామం, ఈ ఆలయ కమిటీ చైర్మన్. జిల్లా మెంటాడ మండలం చింతలవలస గ్రామం సర్పంచ్ నేను కలిసి సూర్యనారాయణ. ఈరోజు మాకు గ్రామ దేవతల ఆలయ నిర్మాణాల కొరకు ఈరోజు గ్రామ దేవతల ఆలయాలు పాతయాలని తొలగించడానికి ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, పెద్దలు, అందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి మంత్రులు గారిని పెట్టి, పండితులను పెట్టి వాళ్ళ వేద మంత్రాలతో, అలాగే అమ్మవారిని తీసుకొచ్చి వాళ్ళ డప్పు మాన్యాలతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జరపడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి మా ఊరు నుంచి కొంతమంది సహాయం చేయడం కోసం మూడు పిల్లలు ముందుకొచ్చి ఒక గుడిని నిర్మించడానికి మేము ఉన్నాం. మేము మాము ఈ గుడి నిర్మిస్తామని కొంత డొనేషన్ వాళ్ళు ఆలయాలు పూర్తయిన వరకు వాళ్ళు డొనేషన్ ఇస్తామని నిర్ణయించారు. మిగతా ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా తనకి ఇంటికో కింద అని నిర్ణయించుకుని ఒక 10 లక్షల ఇన్స్టలేషన్ వేసుకుని ఈ ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. దానికి మా ఊరు అంతా కూడా సహాయ సహకారాలు అందిస్తామని ముందుకొచ్చి మాట్లాడి ఒక మీటింగ్ సభ ఏర్పాటు చేసుకున్నాం. ఆ కార్యక్రమంలో పక్క నుంచి విలేజ్లు కూడా మీ అమ్మవారిని అంటే మాకు చాలా గౌరవం. మీ అమ్మవారితో మేము ఎంతో ట్రావెల్ చేస్తాం. మీ అమ్మవారు మాకు ఎన్నో కార్యక్రమాల్లో మంచి జరిపించారు. అమ్మవారు కార్యక్రమానికి మేము కూడా ముందుకొచ్చి మా ఎంత సహాయం చేస్తాం నుంచి పక్కపక్క విలేజ్ జైనావచ్చు, అమరవారి సభ